వాల్మీకి రామాయణం అయోధ్యకాండ మూడవ సర్గ. మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునికు సూచనలు ఇచ్చుట. ఆ సదస్సులందరూ అంజలి ఘటించిన వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థన ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములు ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము, ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిక్కిలి ఆనందదాయకం అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సమ్మానించి సదస్సుల సమక్షమున వశిష్ట వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగిరిచ్చి పూలతో నిండి ఉండుటచే ఈ చైత్రమాసం మనోహరంగా సర్వసుఖ వహంగా ఉన్నది. కనుక ఈ సమయం శ్రీరాముని యువరాజు పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లు పూర్తిగా వింపుడు. రాజు ఈ వాక్యములు పలికిన పిమ్మట జనుల జయపజయ ధ్వనుల మిన్నుముట్టెను. క్రమంగా ఆ కోలాహల సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షులతో ఇట్లా అన్నారు, ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించి సిద్ధపరచవలసిన సభారముల గురించి నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులు విని రాజుగారి సమక్షం అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులకు ఉన్నతాధికారులు ఇట్లు ఆదేశించను. బంగారు వెండి మొదలగు వారి వివిధముల రత్నములను పూజాద్రవ్యములను వడ్లు పెసలు మొదలగు ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేర్వేరు పాత్రలో తేనెలను నేతలను తెల్లనివి అంచులు గనవి సూత్ర వస్త్రములను రథము వివిధాయుధములను చతురంగ బలములను శుభలక్షణములు గల భద్రగజమును వింజామరులను ధ్వజము శ్వేతఛత్రములను అగ్నిజ్వాలల వలె తలతళలాడుచున్న 100 బంగారు కలసములను బంగారు తొడుగులు కొమ్ములు గల వృషభములను పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి పాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరముగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ ఇక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారను నగరంలో అందరి సర్వగృహముల వాకిళ్లను గుమగుమలాడు చందగంధములు పూతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజిల్లు ధూపములు వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములు సరిపోంతగా గడ్డి పెరుగుతో కూడిన దద్దోజనమును చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నమును ప్రశస్తములైన ఆహార పదార్థం సిద్ధమార్పుడు. దైవ ప్రాతకాలంలోనే బ్రాహ్మణోత్తములు ముష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణాలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తివాచములు జరగవలను. కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సుముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరములందలి ప్రకృతి ప్రతి గృహముపై పతాకములు ఎగరవేయులు. రాజమార్గమున కలాపి చల్లవలను. తాళాది వాద్యములు యందు కుశలరులై నటులందరూ చక్కగా అలంకరించుకొని వారి కాంతతులను రాజభవనములందలి 2వ కక్షయందు చేరియుండవలను. దేవాలయాలను వీధుల కోడళ్ళయందును దేవతల సేవించుటకై అన్నము మొదల మోదకములను నైవేద్య పదార్థములను పుష్పమాలలను దక్షిణలను వేర్వేరుగా సిద్ధంగా ఉంచవలను. యోధులెల్లరూ పరిశుభ్రంగా వస్త్రములను ధరించి నడుముల యందు పెద్ద పెద్ద ఖడ్గములు దాల్చి రాజాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజుగారి భవన ప్రాంగమునందు నిలిచి ఉండవలను. చక్కని నియమనిష్టాపరులైన వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనందు పురోహితులు ఆచరింపవలసిన కార్యమును ఆదేశించిరి. రాజుగారి ఆమోదంతో దాసదాసీ జనులను అతడికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరిన కారణంగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులికితులై రాజుగారి కడకు చేరు. రాజా, మీ అలా ఆనతిని అనుసరించి పనులన్నీ పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతటా మిక్కిలి సంతుష్టుడైన దశరథ మహారాజు సుమంత్రునితో సకల విద్యలలో సుశిక్షితుడైన శ్రీరాముడు ఇచ్చట వెంటనే తోడుకొని రమ్మని పలికి పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి సజ్జికులతో నేటి శ్రీరాముడు రథముపై ఆ శుభాపవరమునకు తీసుకువచ్చను. ఇంత లోపల
నాలుగు దిక్కులకు సంబంధించిన సామంత రాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వరములకును పర్వత ప్రాంతములకు చెందిన వారు అందరూ అయోధ్యకు విచ్చేశారు. పిదప వారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. ఆ సామంతాజ్యుల మధ్య రాజర్షి దశరథ మహారాజు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు రాజభవనం నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమంతో గంధర్వ రాజతుల్యుడు, లోకమునందు పౌరుష అద్వితీయ, దీర్ఘబాహు, గొప్ప బల సంపన్నుడు, మదపుటి ఎనుగు వలె గంభీరము గలవాడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ్య సౌందర్యం గలవాడు, చూడముచ్చుటకైన అందచందములు గలవాడు, రూప సౌభాగ్యం చేతను, ఔదార్యది గుణముల చేతను బట్టి సర్వ ప్రాణులకు దృష్టిని ఆకర్షించి వారి చిత్తములను అపహరించుచు వాడు, ఎండ బాధకు గురైన వానికి వేగముల వలె ప్రజలకు ఆహ్లాదం కూర్చువాడు. అట్టి శ్రీరామచంద్రముడు తన కడకు వచ్చుచుండగా తండ్రి దశరథ మహారాజు ఆయన అదే పనిగా రెప్పలు ఆర్పకుండా ఎంతగా చూచుచున్న తనవి తీరకపోయెను. సుమంత్రుడు చేయితునిచ్చి శ్రీరాముడు ఆ మహారథము నుండి దింపి పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రుడితో కూడి నరశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రము దశరథ మహారాజు దర్శించుటకే కైలాస శిఖర సుదృశ్యమైన రాజప్రాసాదం ఉన్నది అడిగాను. పిమ్మడ రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపంలో చేరి, విరమ్రుడై రామవర్మనైన నేను మీకు సమస్కరించుచున్నాను అని పలుకుచూ తండ్రి అయిన దశరథ మహారాజుకు పాదాభివందనం ఆచరించను అంటాడు. దశరథ మహారాజు ప్రక్కక అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడికి శ్రీరామును చూసి అతని దగ్గరకు తీసుకుని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. పిమ్మట మహారాజు ఉన్నతమైన మనోహరమైన మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనమును శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వదించి గావించి ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించు రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణ మేరు పర్వతం వలె దానిని భాసింపజేశను. శ్రీరామచంద్రమూర్తి దివ్య చేతులతో ఆ సభా ప్రదేశమునను శరత్కాలము ఎందు చంద్రకాంతలచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశమును వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకొని జనులు అద్దములలో తమ ప్రతిబింబాలను చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు తచ్చుగుర్దినట్లు తన వలలేనున్న ప్రియపుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయాడు. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులతో మేటి. ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వుతో చిందుచు కశ్యప మహర్షి దేవేంద్రుడితో ఇవలే ఇట్లు వసించెను. శ్రీరామ, ఓ రామ, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి పట్ట మనిషి. ఆమె గుణగుణములలో ఆ అందచందములను పుణిగిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వవిధములా ఆమెకు తగిన తనువుజడువు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరికీ నీవు రచింపజేసినవి కనుక పుష్యమీ నక్షత్రమున వాడు నీవు యువరాజు పట్టాభిషిక్తుడై కమ్ము. ఓ కుమార, నీవు సహజమునగే వినయ సంపన్నుడు, మిక్కిలి సద్గుణ శోభితుడు. నీవు అట్టి వాడివైన నేను నీ మీద వాత్సల్యంచే హితకార్యములే వచనములు ఒంటరి ఒకటి రెండిటి పలికిదెను. నాయనా, ఇంకను నీ వినయవంతుడు కమ్ము, ఎల్లప్పుడూ జితేంద్రుడై వెలుగుము. కామము వలన గాని క్రోధములచే గాని కలుగు వ్యసనములు త్యజింపజవలను. పరోక్షముగా ఆ నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలుసుకుని తగిన విధముగా వ్యవహరింపము. అట్లే ప్రత్యక్షంగా అనగా స్వయంగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములు ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులు, సేనాపతులు, పురరక్షకులను, పురవాసులను, జానపదులను మొదలగు ప్రజలందరినీ రజింపజేసి పరిపాలించుము. కోష్టాగారము, ఆయుధములగారము, ధనధాన్యములు వివిధాయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగములను పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరవుల వలె సంతోషితుడు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకు తెలిపిన రీతిగా రాజ్య పరిపాలన చేయుము. ఆ శ్రీరామునికి ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌశల్య భవనముకు చేరి ఆమెకు ఈ వార్తలు తెలిపిరి.
ఈ శుభవార్తలు గొనివచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నములైన ఆ కౌశల్యాదేవి వెండిగ్గి బంగారములను గోవులను వివిధములను రత్నములను బహుకరించను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజుకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్కమున ప్రజల నుండి గౌరవ సన్మానములను స్వీకరించను. కాంతలలో దగదల్లాడుతున్న తన భవనంకు చేరి ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలు విని తమ చిరకాల వాంఛ నెరవేరబోతుందని పరమానంద భరితులైన పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకు ఎగిరి వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమ కవిష్టమైన యువరాజ పట్టాభిషేకం నిర్విఘ్నంగా కొనసాగుటకే ఇష్టదేవతల భక్తితో అర్చించిరి. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామానందుల అయోధ్యకాండ యందు 3వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్.